కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో మొదటి యూనిట్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. కిటెక్ సంస్థ 1600 కోట్ల రూపాయలతో 15,000 మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. త్వరలోనే యంగ్ వన్ అనే మరో సంస్థ నిర్మాణ పనులు ప్రారంభిస్తుందని చెప్పారు. రాబోయే 18 నెలల్లో 20 పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్నారు. దేశానికే తలమానికంగా టెక్స్టైల్ పార్కు రూపుదిద్దుకుంటుందన్నారు మంత్రి కేటీఆర్. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మొట్టమొదటి యూనిట్కి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గణేష ఎకోస్పియర్ అనే కంపెనీ ఈరోజు లాంఛనంగా తమ ఫ్యాక్టరీని ప్రారంభించింది. వాటితో పాటు కిటెక్స్ అనే సంస్థ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పిల్లల దుస్తుల తయారీ కి సంబంధించిన 2వ అతిపెద్ద సంస్థ అది. వారు కూడా ఈరోజు 1600 కోట్ల రూపాయలతో 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా భూమి పూజ చేయడం జరిగింది. దీంతో పాటు యంగ్ వన్ అని మరొక సంస్థ ఏదైతే ఉన్నదో వారు కూడా ఈరోజు తమ ఫైనల్ డిజైను ఈరోజు అప్రూవ్ చేసి మాకు అందజేసినారు. వారు కూడా రాబోయే 1-2 నెలల్లో తమ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వారు కూడా ప్రారంభిస్తారు. నా అంచనా ప్రకారం నిజానికి ఇప్పటికే మనం అన్ని ఫ్యాక్టరీలు కూడా ప్రారంభించాలి, కానీ మేము మొదలు అనుకున్న ప్రకారం, కానీ మధ్యలో ఈ కరోనా రావడం, కరోనా వల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమ కూడా కొంత సంక్షోభంలో పడడం, ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఇబ్బందులు టెక్స్టైల్ ఇండస్ట్రీకి కూడా రావడం, దీనివల్ల దాదాపు 2-2.5 సంవత్సరాలు మనకి బ్రేక్ పడ్డట్టు అయింది. కానీ సంతోషకరమైన వార్త ఏమంటే రాబోయే 18 నెలల్లో ఖచ్చితంగా 20,000 పైచిలుకు ఉద్యోగులు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో, అందులో సింహభాగం మహిళలు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తూ మనకు కనబడతారు. తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మెగా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన సందర్భంగా ఏ మాట అయితే చెప్పారో, ఒకనాటి అజంజాహి మిల్లు మూతబడడం, ఇక్కడి నేత కార్మికులు వలసపోవడం లాంటి సమస్యలు ఏవైతే వారు ప్రస్తావించినారో అవన్నింటినీ కూడా మళ్ళీ ఆ రోజు వారు చెప్పిన కోణంలో మరి తిరిగి వరంగల్ జిల్లాకి, పూర్వ వరంగల్ జిల్లాకి పూర్వ వైభవం వచ్చే విధంగా వస్త్ర వ్యాపార పరిశ్రమకి మళ్ళీ ఒకసారి పెద్ద దిక్కుగా మారే విధంగా భారతదేశానికే తలమానికంగా, తెలంగాణకు కాదు భారతదేశానికే తలమానికంగా నిలిచే విధంగా ఈ టెక్స్టైల్ పార్క్ రూపుదిద్దుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరొక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈరోజు తన మొదటి ఉత్సవాన్ని ఇక్కడ పూర్తి చేసుకుంటా ఉంది. సాఫ్ట్ పాత్ అనే సంస్థ వరంగల్కే సంబంధించిన బిడ్డ రవిచందర్ అని చెప్పి తను కంపెనీని అమెరికాలో 2005 సంవత్సరంలో పెట్టినారు. తర్వాత దశల దశలుగా పెరుగుతూ హైదరాబాద్కు విస్తరించినారు. తర్వాత క్రమంలో సంవత్సరం కిందట ఒక 250 మందితో వరంగల్లో కూడా యూనిట్ పెట్టారు. ప్రైవేటుగా బిల్డింగ్ తీసుకొని అక్కడ నడుపుతూ ఉన్నారు. వారు నాకు చెప్పింది ఏమంటే, మొన్న నేను అమెరికా పోయినప్పుడు కలిసినప్పుడు అన్న ప్రస్తుతం 250 మంది ఉన్నాం, కానీ రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల కాలంలోనే 1000 మందికి చేరుకోబోతున్నాం ఇక్కడ వరంగల్లో అని చెప్పి వారు కూడా చెప్పినారు. కేవలం సాఫ్ట్ పాత్ ఒకటే కాదు, మైండ్ ట్రీ, జెన్పాక్ట్, టెక్ మహీంద్రా, సయంట్, క్వాడ్రంట్ ఈ కంపెనీలన్నీ కూడా తమ తమ కార్యకలాపాలు, ఎందుకంటే మీకు ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నది, అంటే ఇంకా కూడా ఐటీ రంగంలో చాలా మేరకు ఎంప్లాయీస్ దాదాపు 60-70% మంది ఇంకా ఇంటి నుంచే పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మన వరంగల్ పట్టణానికి ఉండే ప్రత్యేకత దృష్ట్యా, ప్రాముఖ్యత దృష్ట్యా చాలామంది కొత్తగా కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు. మేమే లక్ష్యమైతే పెట్టుకున్నాము ద్వితీయ శ్రేణి పట్టణాలు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అదే మాదిరిగా నల్గొండ, ఖమ్మం, ఈ పట్టణాలన్నింటిలో కూడా ఐటీని విస్తరించాలనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో, 50,000 ఉద్యోగాలు రాబోయే 5 ఏళ్లలో కల్పించాలనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో అందులో కీలకమైన భూమిక పోషించేది వరంగల్. అంటే హైదరాబాద్ తర్వాత అంత పెద్ద సంఖ్యలో కాలేజీలు, అంత పెద్ద సంఖ్యలో జనాభా, యువత, టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ ఇవన్నీ కూడా అన్ని హంగులు ఉన్న నగరం వరంగల్. కాబట్టి తప్పకుండా మరి వరంగల్ కూడా ఈ విషయంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో తన పాటికి తాను కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి పటిష్టమైన పునాది వేస్తూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండింటినీ కూడా
జోడెద్దుల మాదిరిగా జోడించి అన్ని రంగాల్లో ఈ రంగం ఆ రంగం అని కాదు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఒక సమ్మిళితమైన అభివృద్ధి అంటే అటు పల్లెలు బాగుండాలి ఇటు పట్టణాలు బాగుండాలని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అటు వ్యాపారము బాగుండాలి ఇటు పరిశ్రమ బాగుండాలని చెప్పి అద్భుతమైన కొత్త పాలసీలు ఇంటర్వెన్షన్స్ అదే విధంగా పారిశ్రామికీకరణతో పాటు ఐటీ పురోగతితో పాటు పర్యావరణ హితంగా కూడా ఉండాలని చెప్పి హరితహారం లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి సమతుల్యమైన సమ్మిళితమైన అభివృద్ధి నమూనా బహుశా భారతదేశ ఇతిహాసంలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు చేయని విధంగా గత 7 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనేకమైన అద్వితీయమైన విజయాలు సాధించి ప్రగతి పథంలో తెలంగాణ దూసుకొని పోతున్నది ఈ విషయంలో మే మా డబ్బ మేం కొట్టుకోవట్లేదు స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది మన తలసరి ఆదాయం 2014 లో 1,24,000 రూపాయలు ఉంటే ఈ రోజు 2,78,000 అయ్యింది ఇది మా లెక్క కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ లెక్క ఆనాడు 2014 లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం జీఎస్డీపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 5,00,000 కోట్లు ఉంటే ఈ రోజు 11,55,000 కోట్లు అయ్యింది అంటే 130% పెరిగింది 2.5% జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశానికి సంబంధించిన జీడీపీ ఏదైతే ఉంటుందో 5% జీడీపీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నది అంటే కేవలం 2.5% ఉన్న ఒక రాష్ట్రం తన శక్తికి రెట్టించి డబుల్ ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తున్నది దేశానికి ఆ స్థాయిలో తెలంగాణ పనితీరు కనబడుతున్నది